ఓమది ఫ్లైట్ లేకపోతే హైదరాబాద్ లో పోయి చెప్తా. అయిపోయిందా? రైట్, 13వ తారీఖు ఎలక్షన్లు జరిగాయి. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో అన్ని పార్టీలు కలిసి 50 కోట్లకు తక్కువ కాకుండా డబ్బులు ఖర్చు పెట్టారు. దీంట్లో ఒక పార్టీ గొప్ప, ఒక పార్టీ తక్కువ కాదు. ఇది మామూలు దినచర్య అయిపోయింది. కొంతమంది ఎలక్షన్ల కోసమే కాసు కూర్చుంటున్నారు. ఎవడెవడ ఎంత తప్పిస్తాడా అనేదే కాకుండా కొంతమంది వచ్చి చెప్తారు, సార్ ఆయన 2000 ఇస్తున్నాడు, మీరు 2500 అనేది అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు అట్లా ఇచ్చి ఆయన అట్లా ఇస్తే ఎట్లా అనేటువంటి మాటలు కూడా వినపడుతున్నాయి. అంటే ఈ ఈ ఎంత అవుతుందే 175x50 లెక్క జరగవచ్చునా ఏమన్నా లేదా? 175x50 పట్టవయా? ఎనిమిది వేల 750 కోట్లు, అది కూడా తప్పే. 10,000 కోట్ల రూపాయలు నిన్న జరిగిన ఆంధ్ర ఎలక్షన్స్ లో అన్ని పార్టీలు కలిసి నాట్ ఎస్ 10,000 క్రోర్స్ ఖర్చు పెట్టారు. ఈ 10,000 క్రోర్స్ ఎవరిది? కరప్షన్ డబ్బు తప్ప మరొక డబ్బు కాదు. ఇంత కరప్షన్ జరుగుతా అంటే దేశంలో అందరూ చూస్తూ ఉండాలనా? ఎవరో ఒకరు నడుం బిగించాలి. ఈ ఖర్చు తగ్గించాల్సినటువంటి అవసరం ఉండేది. నేను సమితి ప్రెసిడెంట్ గారిని నిలబడినప్పుడు 1,00,000 రూపాయలతో నేను సమితి ప్రెసిడెంట్ గెలిచాను. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు 7 లక్షల ఎంత అయింది, సెకండ్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు 25. అటుంచి పెంచుకుంటూ వస్తే ఇవాళ 25 కోట్ల రూపాయలకు తక్కువ ఎవడు నామినేషన్ వేయనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా అట్లా తగ్గించాల్సినటువంటి బాధ్యత ఉంది. అది రాజకీయ నాయకులపైన ఉంది, విద్యావంతులపైన ఉంది, మేధావులపైన ఉంది, ప్రజలందరిపైన ఉంది. ఇది ఏ ఒక్కరిన కాదు. చంద్రబాబు నాయుడు గారు 120 స్కీములు పెట్టాడు. ఏమైంది ఆయన పరిస్థితి? 120 స్కీములు పెట్టాడు, దాన ధర్మం చేశాడు, అన్నీ కష్టపడి నానా కవస్థలు పడి 120 కోట్లు పెడితే ఎవడైనా ఆయన యొక్క కష్టాన్ని చూశారా అని నేను అడుగుతున్నాను. నదులు అనుసంధానం చేశాడు, రైతు బాగుపడాలని సచ్చి సున్నమయ్యాడు, అప్పు చేశాడు, సప్పు చేశాడు, కాళ్ళు పట్టుకున్నాడు, జుట్టు పట్టుకున్నాడు, అన్నీ పట్టుకొని చేసి చేస్తే ఒక్కడైనా ఆయన అభినందించాడా? నువ్వు ఎంత డబ్బిస్తావు చెప్పు అని అడిగారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాడిని కానీ వీడిని కానీ ఎవడు అప్రిషియేట్ చేసినటువంటి వాళ్ళు లేడు. ఎందుకు చేయాలి? ఏం అవసరం ఉంది సంక్షేమ కార్యక్రమాలు? కూడు బట్ట పెట్టాయా? నేను నిజంగా చెప్తున్నా, మా తెలుగుదేశాన్ని బ్రతికించేది కేవలం పశువు కుంకుమ, ముసలి వాళ్ళ పెన్షన్, ఈ రెండు లేకుండా పోతే మా పరిస్థితి ఆ భగవంతుడికే తెలియదు. అది కూడా ఎట్లా? చంద్రబాబు నాయుడు గారు కలగల్ల, అతను అదృష్టవంతుడు కాబట్టి ఎలక్షన్లు 11వ తారీఖు జరిగాయి. ఎప్పుడో 2 మాసాల క్రితం 3 మాసాల క్రితం 10,000 రూపాయలు పశువు కుంకుమకి ఇచ్చాడు, 4,000 5,000 రూపాయలు రైతు దీనికి ఇచ్చాడు 9వ తారీఖు. అదే ఒక నెల ఆలస్యమైతే, ముందైనా ఆలస్యమైనా ప్రజలు మర్చిపోయి ఉండేటువంటి మా గతి అదోగా చెయ్యేటువంటి అవి హఠాట్. ఇవాళ ఎట్లా ఉందంటే 2 గంటల క్రితం భోజనం చేసి ఇంట్లో వంట పెడితే ఎవడూ తినేదనట్లేడు. హఠాట్ పొగలు పోవాలి అట్లా ఉంది పరిస్థితి. అది కూడా 3-4 రోజులు కాబట్టి గుర్తుంచుకున్నారు. వాట్ ఐఎమ్ టెల్లింగ్ హఠాట్ అంటున్నా, ఒక 15 రోజులు అయితే ఇది కూడా గోవింది అనేది. వినవయ్యా, నోట్ల కాదు, మేమే అరిగిచ్చి పోయాల రేపటిచ్చి. కాబట్టి నేను మేధావులందరినీ కలుస్తున్నా, దీన్ని తగ్గించాను. ఇది తెలుగుదేశం పార్టీ, దేవుడు పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, వైఎస్ఆర్, ఆయన పేరు సినిమా ఆయన పార్టీ కదా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ పార్టీ.
పార్టీల పరంగా మీరు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారా? తగ్గించాలని నా ప్రయత్నం. ఇప్పుడు మాకు కాదు, మా నాయనకు, మా తాతకు, అందరికి అంత ఖర్చు. ఎంత ఖర్చు పెట్టారు సార్? 50 కోట్లు నాకు. నేను ఎంత ఖర్చు పెట్టాను అనేది అవసరం లేదు. నీకు నా కాన్స్టిట్యూన్సీలో నాట్ లెస్ దాన్ 50 crores. అది ఆయన ఖర్చు పెట్టాడు, నేను ఖర్చు పెట్టాను, నువ్వు ఖర్చు పెట్టావు. అంటే నన్ను ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇరికిచ్చాలని ఉద్దేశం. ఏమి తెలివయ్యా, నీ తెలివి. అందరూ కలిసి 50 కోట్ల పైన తప్ప 50 కోట్లకు తక్కువ ఏ కాన్స్టిట్యూన్సీ కాదు. కాదయా, ఒక కాన్స్టిట్యూన్సీలో మా రాయలసీమలో తినడానికి సరిగ్గా తిండి లేదు నా కొడుకులు, మమ్మల్ని 5,000 రూపాయలు డిమాండ్ చేశారు ఒక కాన్స్టిట్యూన్సీ. 5,000 రూపాయలు ఇది ఎక్కడికి? నెక్స్ట్ ఎలక్షన్లకు ఇప్పుడు 2,000 రూపాయలు ఇది మినిమం, మినిమం రైట్ ఫ్రమ్ శ్రీ అనంతపూర్ టు శ్రీకాకుళం 2,000 రూపాయలు. రేపు ఎలక్షన్లో బహుశా ఒక ఆయన చెప్తున్నారు ఇదేం నిలిచేది కాదు, సెటిల్ కౌంట్ పంట మళ్ళీ పడిపోతుంది, ఇది ఆట్కాట్కి వస్తుంది మిక్సెడ్ గవర్నమెంట్ అంటారు. అప్పుడు 5,000 రూపాయలు లేకపోతే 50 కోట్లు కోటేస్తా అంటారు. ప్రజలు వచ్చి మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు, నువ్వు ఎంత ఇస్తావు? ఆయన 2,000 అంటున్నాడు, నువ్వు 2,500 ఇయ్యి. ఇది పరిస్థితి. ఇది రైట్ ఫ్రమ్ కూలీ దాళీ చేసుకోవాలనేది ప్రధానమంత్రి వరకు తెలిసినటువంటి సత్యాన్ని, దీన్ని సంస్కారం చేయాల్సినటువంటి అవసరం లేదా అని నేను అడుగుతున్నాను. నేను ఇవాళ తెలుగుదేశం మీటింగ్ రా. ఐఎమ్ నాట్ ఎ కంటెస్టింగ్ క్యాండిడేట్, ఐఎమ్ ఎ రిటైర్డ్ పాలిటీషియన్. జస్ట్ సి చలమేశ్వర్ జస్టిస్ చలమేశ్వర్ గారి దగ్గర నిన్న రాత్రి డిస్కస్ చేశాను. టుడే హీ హాస్ గాన్ టు కువైట్ ఆర్ సమ్వేర్ ఎల్స్, హీ విల్ రిటర్న్ ఆన్ 3rd. ఐ వాంట్ టు టేక్ ది ఎమినెంట్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వాళ్ళ అధ్వర్యం కింద రాజకీయాలకు సంబంధం లేదు, పార్టీలకు సంబంధం లేదు. జయప్రకాష్ నారాయణ, జేడీ లక్ష్మణ, ఇంకా జడ్జెస్ ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళందరూ, వాళ్ళందరి సహకారం తీసుకొని దిస్ 5 years ఐ వాంట్ టు డూ దిస్. ఇది ప్రజల్లోకి తీసుకోవాలి. నేను అనుకుంటున్నా ప్రజలు 100 రూపాయల్లో అప్రిషియేట్ చేస్తారు. ఇది ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచించాల్సింది. శేషన్ రాకముందు గోడల మీద రైటింగ్ కోసం తలలు బద్దలు కొట్టుకున్నాం, బంటింగ్స్ కోసం బద్దలు కట్టుకున్నాం, జెండాల కోసం. ఇవాళ ఏమీ లేవే, ప్రజలు ఓట్లు వేయడం లేదా? మా నాయన నిలబడినప్పుడు 2 మాసాలు ఎలక్షన్ క్యాంపెయిన్, ఇవాళ 14 రోజులు. ఎందుకు 14 రోజులు? 20 సంవత్సరాలుగా 14 రోజులు పెట్టారు. ఎందుకు పెట్టాలి? ఎలక్ట్రానిక్ మీడియా ఇస్ దేర్, ప్రింట్ మీడియా ఇస్ దేర్, వెరీ పాపులర్. ఇఫ్ నాట్ ఇన్ నార్త్ ఇన్ సౌత్ దీస్ 2 ఆర్ వెరీ పాపులర్. వీ విల్ అప్పీల్ త్రూ ది మీడియా. మాకు ఓటు వేయండి అని అడుగుదాం, మేము ఇది చేసామని అడుగుతాం. తప్పకుండా ప్రజలు అప్రిషియేట్ చేస్తారని నాకు నమ్మకం విశ్వాసం. ఇప్పటి వరకు ఎవడా పెట్టి నా కొడుకు ఈ దేశంలో 120 సంక్షేమ కార్యక్రమాలు పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ అటు ఇటు అని మాటలు వినపడుతున్నాయి. కాబట్టి ఇవన్నీ లాభాలు. ఈ పరిస్థితి సుమారుగా 20 సంవత్సరాల నుంచి మొదలై ఇవాళ పరాకాష్ట. అందరూ ఇప్పుడు కరప్షన్, వాట్ ఎవర్ ఇట్ మే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, నేను కరప్ట్ అనుకున్నాం, ఒక మామూలు వ్యక్తిగా కరప్ట్ అనుకుందాం. నేను నా కొడుకు కూతురు నా సంసారం కోసం 1 కోటి రూపాయలు సంపాదించాను, కాకపోతే 2 కోట్లు చాలా అత్యాసపడితే 2 కోట్లు సంపాదించాలి. కానీ ఇవాళ గవర్నమెంట్ అట్లా లేదు కదా. ఎందుకు? ఏ వాళ్ళకు వాళ్ళ పిల్ల పాపలు కాదా కరప్షన్? 2,000 కోట్లు, 4,000 కోట్లు, 5,000 కోట్లు ఒక్కొక్క గవర్నమెంట్లో కరప్షన్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? నెక్స్ట్ ఎలక్షన్ల కోసం జరుగుతుంది. వాళ్ళ పిల్ల పాపల కోసం అయితే 2, 3, 4, 5 పెట్టుకొని సాధించు. ఈ దుర్మార్గాన్ని మీరందరూ సపోర్ట్ చేయాలి. 3వ తారీఖున ఆయన వస్తాడు. ఎవరు? జస్టిస్ సెలభేశ్వరరావు. ఆయన వచ్చిన తర్వాత కూర్చొని ఇంకా కొంతమందిని జడ్జెస్, ఎమినెంట్ పీపుల్ ఇన్ ది సొసైటీ. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది పాలిటీషియన్స్ అండ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది పాలిటిక్స్. ఇది చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనివల్ల కరప్షన్ తగ్గుతుంది, మంచివాడికి ఓట్లు పడతాయి, మంచివాడికి ఓట్లు పడతాయి, ప్రజల్లో కలిసిమెలిసిన వాడికి ఓట్లు పడతాయి, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే వాడికి ఓటు పడుతుంది.
పోస్టల్ బ్యాలెట్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ దే హ్యావ్ పర్చేజ్ అట్ ద రేట్ ఆఫ్ 2,000 రూపీస్ 2,500. వాట్ ఇస్ దిస్? ఎవడోడు అడగాల్సిన సమయం ఆసన్నమైంది. ఐఎమ్ రెడీ టు క్యాచ్ ది బెల్. ఇది దిస్ ఐ వాంట్ టు డూ ఇట్ రైట్ ఫ్రమ్ థర్డ్ ఆన్వర్డ్స్ విల్ మీట్ అండ్ విల్ డూ ఇట్ అది నెక్స్ట్ మంత్ సమ్వేర్ ఇయర్స్ ఇన్ ద నెక్స్ట్ మంత్ ఐ విల్ గ్యాదర్ ఆల్ ది పీపుల్ అట్ హైదరాబాద్ అండ్ ఐ విల్ స్టార్ట్. పేరు లేదు, వంకాయ లేదు, ఎలక్షన్లో సంస్కరణ అంతే. జేసీ లేదు, పాసీ లేదు. నేను మెయిన్ కాదు, నా పేరు ఎంతమంది తెలుసు, నా చెప్తే ఎంతమంది వింటారు. ఎమినెంట్ పీపుల్ ఆఫ్ అవర్ స్టేట్ సార్. గతంలో ఇలాంటి ఎమినెంట్ పీపుల్ చాలా పెట్టారు, వేదికలు పెట్టారు ఎన్నికల. అది వేరే, ఇది వేరే. సక్సెస్ అది వేరే, ఇది వేరే. 100% ఐ విల్ సక్సెస్. ఐ విల్ సార్. ఏంటి ఫలితాల మీద మీ ఒపీనియన్ ఏంటి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎన్ని వస్తాయి సార్? ఎందుకు అంత నమ్మకం? ఊపుకొని తిన్నారు కాబట్టి అని ఒప్పుకొని 5వ తారీఖులో అని ఒప్పుకున్నారు. నా వేడి తెల్లాకనే 11వ తారీఖు. నువ్వు చెప్పింది నా అభిప్రాయం అది. 9వ తారీఖు ఎందుకయ్యా ఎన్ని వస్తాయి అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే 9వ తారీఖు అని అదే ఒక 4 రోజుల ముందు అయితే గోవింద, ఒక 4 రోజుల వెనకైనా గోవింద. నా అభిప్రాయం నాది, నీ అభిప్రాయం నువ్వు చెప్పుకో, నేను వద్దటినా. ఇది వివాదాలకు దారి తీసేది వద్దు. నేను ఏ పార్టీని కొమ్ము కాయడం లేదు. ఇది ప్రజల కోసం, రాష్ట్రం కోసం. డబ్బులు వృధా అవుతున్నాయి. 120 కార్యక్రమాలు నేను ఛాలెంజ్ చేశాను. ఎవడని చెప్పేటట్టుగా చెప్పి 120 చెప్పేటట్టుగా ఈ డబ్బు నేను ప్రైజ్ ఇస్తాను ఇస్తా అని చెప్పా. నోబడీ డేరీడమ్, నోబడీ కాన్స్. చంద్రబాబు నాయుడు ఎన్ని సంక్షేమాలు, నిజంగానే ఆ సంక్షేమ పథకాలు ప్రజలు గుర్తు ఉండింటే అడక్కనే ఓటేయాలా? చంద్రబాబు నాయుడుకు వేయలేదు కదా. చచ్చి సున్నమైన రాత్రి 1 గంట 2 గంటల వరకు తిరిగి అల్లాడు. రైట్, థ్యాంక్ యూ, బాయ్. లేదు నాకు టైం అయింది ఫ్లైట్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.